అదాని డేటా సెంటర్ అంటే అదాని డేటా సెంటర్ నేనే అదాని డేటా సెంటర్కి సంబంధించి కనీసం భూమి కూడా అది కూడా జనవరిలో ఎంఓయు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందని చెప్పాను అంటాడు కనీసం ఎక్కడ భూమి ఇచ్చాడో ఎక్కడ భూమి చూపించాడో కనీసం ఏమీ కూడా ఏమీ కూడా లేకుండా ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించేటువంటి కార్యక్రమం అది కూడా నేనే చేశానని చెప్పిన పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్తున్నాడు వచ్చే చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మీ పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మీరు మూడు సమిట్ల ద్వారా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు ఏదైతే ఇప్పటికీ మీరు అదే ఆ గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎక్కడ పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ఒకసారి సమాధానం చెప్పానండి మాకు ఉన్నటువంటి సమాచారం డిపిఐటి లెక్కల ప్రకారం లేదా మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మన సోర్సెస్ ప్రకారం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మించి పెట్టుబడులు అనేటువంటివి ఆ పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఈస్లో రాలేదు ఇవన్నీ వచ్చాయని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎవరిని మోసం చేయడానికి ఈరోజు ఏంటంటే ఇదంతటికీ ఈ రకమైనటువంటి ఈ బాధ ఈ ఫ్రస్ట్రేషను ఈ ఈ ఏడుపు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ని ఎలా తప్పించుకోవాలి ప్రజల దగ్గర ఏదో సంపతి ఏ రకంగా పొందాలి ఏ రకంగా మనం దీన్ని తప్పించుకోవాలి దీన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకోవాలి ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఆయన ఏడు ఏడుమంతా కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అయితే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా వచ్చారు వారు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి చెప్పారు వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం గురించి ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి వారు అంతా కూడా మాట్లాడారు ఏమనంటే పరిశ్రమలు పారిపోతున్నాయి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఎవరు రావట్లేదు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో హైయెస్ట్ పెట్టుబడులు ఆకర్షించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అవి మన గుర్తురావు గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది మనకి అర్థం అవ్వదు లీడ్స్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బెస్ట్ ఫెసిలిటీస్ కలిగినటువంటి రాష్ట్రంగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా యాభై వేల ఎకరాలు పారిశ్రామిక భూములు అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్రంగా ఆరు పోట్లు ఉన్నటువంటి రాష్ట్రంగా మరో నాలుగు పోర్ట్లు నిర్మాణం జరుగుతున్నటువంటి రాష్ట్రంగా కొత్తగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఇదే ఇదంతా ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా వారి ఆలోచనల్ని వారి తాలూకా ఉద్దేశాన్ని డీవియేట్ చేయడం కోసం ఎప్పుడూ మనం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు మనం ఈ ప్రాంతానికి మంచి చేయలేదే ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రజలకి మంచి జరిగిపోతుంది రేపు రాజకీయంగా మనకు నష్టం కలుగుతుందని చెప్పి ఈ లేనిపోయిన ఏడుపులన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం మా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టి మీడియా ముందు ఏడుపు స్టార్ట్ చేశాడు ఈయన మీరు అంత బాగా చేసి ఉంటే మీకు ఇరవై మూడు సీట్లు ఎందుకు వస్తాయి మీరు ఆ రోజే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసి ఉండి ఉంటే లేదా ఆ రోజే మూలపేట పోర్టు నిర్మాణం చేస్తుంటే రామాయపట్నం పోర్టు నిర్మాణం చేస్తుంటే లేదా ఉద్యానంలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం చేసుంటే లేదా ఉత్తరాంధ్రలో ఒక నాలుగో ఐదో మెడికల్ కాలేజీ కట్టుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ట్రైబల్ యూనివర్సిటీలు కట్టుంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇంత మంచి ఉంటే లేదా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడి ఉంటే ఇరవై మూడు ఎందుకు వస్తాయండి మనకి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విశాఖపట్నం నగరం కోసం దేశంలో దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉందంటే గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా విశాఖపట్నాన్ని ఈరోజు దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నగరంగా నిలబెట్టేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేసింది ఈరోజు టాప్ టెన్ సిటీస్లో విశాఖపట్నం ఒకటిగా ఉంది ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్లో దేశంలో దేశం సంబంధించినటువంటి యావరేజ్ కన్నా ఈరోజు మనం ముందున్న లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్తో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు మేము ఏదో అప్పులు చేసేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులతో కంపేర్ చేస్తే ఆయనకన్నా తక్కువే చేసాం కానీ ప్రజలకు ఎక్కువ మంచి చేస్తాం నువ్వు చేసినటువంటి అప్పులు ఏమయో తెలియదు నీ జేబుల్లోకి పోయినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కోవిడ్ లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఉండి ఈరోజు ముందుకెళ్తూ ప్రజలకు మంచి చేస్తూ సంక్షేమంలో నంబర్ వన్ ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడితే పరిశ్రమల సంగతి అని అంటాం పరిశ్రమల గురించి మాట్లాడితే వ్యవసాయం సంగతి ఏంటని అంటావు వ్యవసాయం కూడా మీకన్నా మేము మంచిగా అంటే ఇంకొక అంశాన్ని పట్టుకుంటాం ఈరోజు ఇన్ని అన్ని నువ్వు మంచి చేసి ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాట అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల కుటుంబాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఇగో మేము మా ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అడిగేటువంటి ధైర్యం చేయగలదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడిగితే ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను మీకు ఏమీ ఏ రోజు చేయలేదు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పాను అడుగుతాడా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని నాకు ఎవరో పాఠాలు నేర్పించక్కర్లేదని నాకు ఎవరో రాజకీయాలు చెప్పక్కర్లేదని లేకపోతే నాకన్నా గొప్ప నాయకుడు దేశంలో ప్రపంచంలో లేడని చెప్పి మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు మనం బ్రతికినంత కాలం రాజకీయ జీవితంలోనో లేదా ప్రజా జీవితంలోనో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం చేసాం ప్రాంతాలకు ఏం చేసాం రాష్ట్రానికి ఏం చేసాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటిదే ప్రజలు చూస్తారు నలభై సంవత్సరాలు చరిత్ర ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను మా మామను వెనుపోటు పొడిచాను నాలుగు రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాను నేను ఒంటరిగా గెలవలేను పది మందిని కలిస్తే తప్ప నేను నన్ను ఎవరో ముందుకు తీసుకెళ్ళలేరు ఏం చేసుకుంటారు అంత ఈ ఈ స్థాయిలో ఈ వయసులో మీ రాజకీయ జీవితం ప్రజలకు ఉపయోగపడినటువంటిది ప్రాంతాలకు ఉపయోగపడినటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా ఈ ఇంక్వైరీస్ ద్వారా ఎందుకంటే మొన్నే చూసాం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మూడు వందల యాభై కోట్ల పైచీలకు నేరుగా కొట్టేశాడు చూసాం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైట్స్కి సంబంధించి షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కంపెనీ ద్వారా వారికి సం కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఏ రకంగా డబ్బులు ఎక్స్ట్రాట్ చేశాడు అనేటువంటిది ఐటీ అప్రైజల్ రిపోర్ట్లో చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవన్నీ ప్రజల ముందు పెట్టిన తర్వాత కూడా అన్నీ జరిగిపోయిన తర్వాత నేరుగా నా జేబులోకి ఏం డబ్బులు రాలేదు కదా నాకేం డబ్బులు వస్తే చెప్పండి అంటే ఇంకా ప్రజలు ఎవరు అమాయకులు కాదు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు అన్నీ తెలుసు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఏదైతే గతి పట్టిందో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే గతి పడుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో రెండు గొప్ప కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు ఈరోజు నాంది పలికారు త్వరతగతిన ప్రాజెక్టులు రెండు పూర్తయి ఈ ప్రాంత ప్రజల తాలూకా ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం మారుతుందని చెప్పి దానికి ప్రజల తాలూకా ఆసక్తి కావాలని చెప్పి మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నా